రంపచోడవరం ఏజెన్సీలో విస్తృతంగా పర్యటిస్తున్న రాష్ట్ర ఫుడ్ కమిటీ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి ఏజెన్సీలో మూడు రోజుల పర్యటనలో భాగంగా రంపచోడవరం మండలంలోని రంప గాంధీనగరం అంగన్వాడీ సెంటర్లను గిరిజన బాలికల ప్రైమరీ స్కూళ్లను సందర్శించి అంగన్వాడీ పిల్లలతోనూ బాలింతలతోనూ మాట్లాడి పౌష్టికాహారం సక్రమంగా అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. 50 గ్రాముల కన్నా తక్కువ బరువు ఉన్న కోడిగుడ్లను సరఫరా చేస్తే కాంట్రాక్టును రద్దు చేస్తామని హెచ్చరించారు. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ హోదాలో ఈరోజు ఏఎస్ఆర్ డిస్టిక్ రంపచోడవరం ఏరియా ఈ ఏజెన్సీ ఏరియాను మొన్న సాయంత్రం నుంచి ఈ ఏరియాలు తిరుగుతూ ఉన్నాం. ఈరోజు రంపచోడవరం చుట్టుపక్కల కొన్ని మండలాలు విజిట్ చేసే పరిస్థితి ఉంది. ఈరోజు ముఖ్యంగా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఫుడ్ అని ఉంది కదా అని చెప్పేసి హోటల్స్, ఎడుబుల్ ఆయిల్స్, ఈ పౌడర్స్ ఇవన్నీ కాదండి. యాక్చువల్గా అవన్నీ కూడా మాకు ఏంటంటే ఫుడ్ సేఫ్టీ వాళ్ళు అండ్ లీగల్ మెట్రాలజీ వాళ్ళు మా ఫాలోఅప్ డిపార్ట్మెంట్స్ కాబట్టి ఏదైనా మేము జనరల్గా ఎప్పుడైనా ర్యాండమ్గా అట్లా ఒక హోటల్కు అట్లా వెళ్తాం తప్ప దాని మీద మాకు పవర్స్ ఉండవు యాక్చువల్గా. కానీ ఫుడ్ ఉంది కదా అని చెప్పేసి అవన్నీ చూస్తారా, చూడడం లేదేమి, ఇవన్నీ ఆలోచనలు వస్తూ ఉన్నాయి. అదంతా తప్పు ప్రచారం అండి. వాస్తవంగా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ ముఖ్యంగా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అండ్ ఐసీడిఎస్ అంగన్వాడీ వ్యవస్థ, అలాగే మధ్యాహ్న భోజన పథకం మరియు వెల్ఫేర్ హాస్టల్స్, పిఎం మాతృ వందన యోజన అని చెప్పేసి మొదటి డెలివరీకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 5000 రూపాయల పథకం, ఈ 4 డిపార్ట్మెంట్ల మీదనే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కు ఒక జ్యుడిషియల్ పవర్స్ ఉన్నాయి. ఒక అక్కడెక్కడైనా ఏమైనా ల్యాబ్స్ గ్యాప్స్ ఉంటే కన్నా చిన్న చిన్న ఉంటే కన్నా అధికారులను అప్రమత్తం చేయడం, మరీ పెద్దగా ఉంటే కన్నా కేసులు పెట్టచ్చు, సస్పెండ్ చేయమని చెప్పి రికమెండ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా కొంచెం ఒక పద్ధతిగా జరిగే వ్యవహారాలు అండి. ఇదంతా ఏదో ప్రచార ఆర్భాటం అనుకోవద్దండి. ఎందుకంటే 10 మందికి తెలియాలా ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో, ఏ సమస్యలు జరుగుతూ ఉన్నాయి, ఎలా స్పందిస్తూ ఉంది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనే మీద మేము కొన్ని మీడియాల ద్వారా బయటికి తీసుకెళ్తా ఉన్నాం, సోషల్ మీడియా ద్వారా. అంతే తప్ప వేరే విధంగా ఆలోచించొద్దండి. ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా పనిచేయాలా. ఇప్పుడు ఈ మధ్య ఈ మన ఏఎస్ఆర్ డిస్టిక్లో ఎన్నో వెల్ఫేర్ హాస్టల్స్, అంగన్వాడీ సెంటర్స్, ఆఫ్లైన్ రేషన్ షాప్స్, రేషన్ ఎండియూ ఆటోలు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడెక్కడ కూడా పొరపాట్లు చేయకూడదు, జాగ్రత్తగా చేయండి, మంచిగా చేయండి. ఆహారానికి సంబంధించిన విషయాలు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 లోబడి ఏపీ స్టేట్ ఈ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తూ ఉంది. ఆకలి మరణాలు ఉండకూడదు అనేది మెయిన్ కాన్సెప్ట్. ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా అర్హత కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఈ మా 4 లైన్ డిపార్ట్మెంట్స్ పథకాలన్నీ స్పష్టంగా చేరాలా, హాస్టల్స్లో మెనూ ప్రకారం ఫాలో కావాలా, ఆ క్వాంటిటీ అండ్ క్వాలిటీ. వాళ్ళకు కూడా కొంచెం డబ్బులు కూడా రేపు జూన్ నుంచి ఎన్హాన్స్ చేశారు, 150-200 రూపీస్. ఇంకా మంచిగా పెట్టచ్చు, మంచిగా స్పష్టంగా పనిచేయాలా. ఒక్కటేనండి అధికారులందరికీ స్పష్టంగా చెప్తా ఉన్నా, మంచిగా పనిచేయాలా, పేదలకి ఆహారం మంచిగా చేరాలా అనుకుంటే వెల్ చాలా బాగుంటుంది. లేదు మేము కకృతి పడాలా, మేము సంపాదించుకోవాలా అంటే మటుకు పిల్లల కడుపులు కొట్టినట్టే లెక్క. పేదల